వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ డాక్టర్ శ్రీజా సాధినేని ఇప్పుడు మనం గోల్డ్ న్యూస్ చూద్దాం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ ధరల పెరుగుదల కలవర పెడుతోంది ఇటీవల తగ్గినట్లే కనిపించిన గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి శ్రావణ మాసంలో గిరాకీ పెరగడం అందుకు కారణంగా చెప్పవచ్చు ప్రస్తుతం పెళ్లి సీజన్ కొనసాగుతోంది బంగారం వెండికి గిరాకీ ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి దీంతో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయని తెలిసిందే అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నా దేశీయ మార్కెట్లో మాత్రం పెరగడం గమనార్హం అయితే ఓవైపు బంగారం ధర పెరుగుతున్నా వెండి రేట్లు మాత్రం వరుసగా దిగి వస్తుండడం ఊరట కలిగించే విషయమనే చెప్పాలి ప్రస్తుత రోజుల్లో బంగారంతో సమానంగా వెండి కొనుగోళ్లు జరుగుతున్నాయి వెండి ఆభరణాలకు సైతం మంచి డిమాండ్ ఉంటుంది బంగారం స్థానంలో సిల్వర్ నగలు ధరిస్తున్న వారు పెరుగుతున్నారు ప్రస్తుతం ఇవాళ హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి క్రితం సెషన్లో ఒక వెయ్యి డాలర్ల వరకు పలికిన ఔన్స్ స్పాట్ గోల్డ్ రేట్ ఇవాళ కాస్త దిగివచ్చింది ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు ఒక డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక స్పాట్ సిల్వర్ రేట్ సైతం కాస్త తగ్గింది ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఆరు డాలర్ల వద్ద కొనసాగుతోంది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు వంద రూపాయల మేర పెరిగింది ప్రస్తుతం తులం రేటు యాభై ఐదు వేల మూడు వందల మార్కు వద్ద ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు తులానికి వంద రూపాయలు పెరిగి అరవై వేల మూడు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి వంద రూపాయలు పెరిగి యాభై ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్దకు చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం రేటు పది గ్రాములకు వంద రూపాయలు పెరిగి ప్రస్తుతం అరవై వేల రూపాయల నాలుగు వందల డెబ్బై మార్కు వద్దకు చేరింది ఓవైపు బంగారం ధర పెరుగుతుంటే వెండి ధర మాత్రం కాస్త ఊరట కలిగిస్తోంది గత మూడు రోజులుగా మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో ఎనభై వేల రూపాయల మార్కు వద్ద స్థిరంగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం రేటు ఇవాళ మరింత తగ్గింది ప్రస్తుతం కిలో వెండి రేటు ఢిల్లీలో ఏడు రూపాయలు తగ్గి డెబ్బై మార్కు వద్దకు దిగివచ్చింది గత మూడు రోజులుగా చూసుకుంటే వెండి ధర పద్నాలుగు రూపాయలు పడిపోయింది శ్రావణ మాసంలో వెండి కొనేవారికి భారీ ఊరటగానే చెప్పాలి